మీరు బయోవేదిక్ మెడిసిన్ అనేది తయారు చేస్తున్నారు కదా, దాని మీద రీసెర్చ్ కూడా చేస్తున్నారు కదా, దానిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? నేను ఇది నా దీనిగా మొదలు పెట్టలేదు. ఏదో ప్రాక్టీస్ చేయాలి, జనంలోకి వెళ్ళాలి అనేది. నాకు మా గురువు గారు బీహార్ స్కూల్ ఆఫ్ హైవేన మిషన్ ఇచ్చారు, వేదిక్ ఎకాలజీ మీద రీసెర్చ్ చేయండి. నేను వేదిక్ ఎకాలజీ మీద బుక్ రాసిన తర్వాత ఆయన ఇదంతా సీక్రెట్స్, ఇవద్దు పబ్లిష్ చేయొద్దు, దీన్ని ఎస్టాబ్లిష్ చేయన్నారు. ఆయన ఆదేశం మీద ఎస్టాబ్లిష్ చేయటానికి నా ప్రాక్టీసు అదంతా వదిలేసి నేను ఫారెస్ట్కి వెళ్ళి ఈ మెడిసిన్స్ అన్నీ, అంటే ఒక మిషన్గా చేశాను, కానీ దీని ఒక ఫ్యాషన్ కాదు. నాకు నా మిషన్, లైఫ్ మిషన్ అది ఏంటంటే, ఈ ఎలోపతి సిస్టమ్ కానీ ఏదైనా కానీ మనిషి డ్యామేజ్, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని మనిషిని అది ఆ బాధ నుంచి సుఖం వైపు, నరకం బాధ వచ్చినప్పుడే మనిషి నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటాడు, ఆ నెగిటివిటీ నుంచి పాజిటివ్ వైపు, ఒక జ్యోతి వైపు మరల్చాలి అనే విధానంతో వీటిని మొదలుపెట్టాను. అనుకోకుండా గాడ్స్ గ్రేస్తోని ఒక్కోటి ఒక్కోటి నాకు ఎస్టాబ్లిష్ అయ్యి ఇది మెడిసిన్గా ఎస్టాబ్లిష్ అయింది. ఈ మెడిసిన్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఈజీ వేలో సింపుల్గా ఇంప్లిమెంట్ చేసి ఎవరైనా చిన్న పసికందు దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర ఎవరైనా ఇది హామ్లెస్, జెంటిల్, ఒక అమృతత్వమైన బిందువులాగా ఇది పనిచేస్తుంది కాబట్టి పనిచేసి జబ్బులు తగ్గించింది. నా దగ్గర క్యాన్సర్ తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తర్వాత ఈ థైరాయిడ్ వాళ్ళు వందల కంటే ఎక్కువ ఉన్నారు, హార్ట్ ప్రాబ్లం వాళ్ళు, హార్ట్ రికవర్ అయిన వాళ్ళు, ఆపరేషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వందల మీద ఉన్నారు. ఇవి పనిచేసినాయి కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఓకే జనంలోకి వల్ల ఇంతకుముందు వరకు నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏది నా రీసెర్చ్ అడవులకు వెళ్తాం, మళ్ళీ ఇదో ఇది తగ్గింది, మళ్ళీ వెళ్ళి ఇంకో దానికి, నాకు ఛాలెంజ్ వస్తే నేను దాన్ని ఎదుర్కోవడం నా అలవాటు. ఓకే ఈ జబ్బు వచ్చింది, ఈ జబ్బు సరే తగ్గిన తర్వాత మళ్ళీ ఫారెస్ట్కి వెళ్ళి మళ్ళీ కొత్త వాటిని అనాలిసిస్ చేసి అలా చేస్తూ వచ్చాను. ఇది మౌత్ టు మౌత్ ఇప్పటికి వెళ్ళిందండి. నా దగ్గర 10,000కు పైన పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ సాటిస్ఫైడ్. నేను ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేయలేదు టీవీలో, అంటే ఇవ్వలేదు, ఇలాగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. అడ్వర్టైజ్మెంట్ కూడా మౌత్ టు మౌత్. నాకు పెద్ద కంపెనీలు వచ్చినా కానీ మా అబ్బాయి కూడా రిజెక్ట్ చేశాడు. మేమేంటంటే ఇప్పుడు దీన్ని ఎలా స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నామంటే ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఇదంతా కొత్త విధానం. ప్రాణశక్తి అనేది, ప్రాణవిద్య అనేది, ప్రాణం తాలూకు అనాలిసిస్, ప్రాణాన్ని ఐడెంటిఫై చేయటం, జబ్బుకి అసోసియేట్ చేయటం, ఇదంతా ఒక పెద్ద సైన్స్. దాన్ని నేను అంటే నేను ఒక 20 ట్రైనింగ్ సెషన్స్ అయ్యాను, వీటన్నిటి అనుభవంతో నేను డెవలప్ చేశాను. దీన్ని ట్రైనింగ్గా ఇచ్చి స్టూడెంట్ ఇప్పుడు డాక్టర్స్ లేకపోతే ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇది ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఆల్టర్నేటివ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ నేను దీన్ని ఒక ట్రైనింగ్ క్లాస్ చెప్పి దాన్ని నేర్పించి వాళ్ళతో ప్రాక్టీస్ ద్వారా స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఓహో అని మార్కెట్లో నెట్టిన తర్వాత ఆన్సరబుల్ ఉండాలి. ఎవరు నా మెడిసిన్ ఇచ్చే మెడికల్ షాప్లలో కాకుండా ఏ డాక్టర్ అయినా ఇది తీసుకొని వెళ్ళి ఇచ్చాడంటే ఆ డాక్టర్ కూడా ఆన్సరబుల్ ఉండాలి. మెడిసిన్ పనిచేసిన దానికి అందుకని నేను ట్రైనింగ్స్ ఇస్తూ దీన్ని స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ 4-5 ట్రైనింగ్లు ఇచ్చాను, వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మేడం, ఈ మూలికల్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అది ఏ విధంగా తయారు చేస్తారు? ఇది చాలా కష్టతరమైన ప్రక్రియ, ఎందుకంటే ఇది ఎవరో కొంచెం హెల్ప్ చేసి చెట్ల నుంచి ఆకులు అలములు ఇవి మూలికలు తెచ్చి దాన్ని ఇక్కడ ప్రాసెస్ చేసి చేసేది కాదు. ఇది
ఫ్లవర్ బ్లూమ్ అయిన 2 గంటల లోపలనే ఆ కలెక్ట్ చేయాలి ఫ్లవర్ని. ఇప్పుడు నేనేంటంటే చెట్టు దగ్గరే మెడిసిన్ తయారు చేయటం ఉంటుంది, కానీ ఇంటికి తెచ్చి ఏదో ప్రాసెస్ చేసేది ఉండదు. దట్ అక్కడి నుంచి ఫ్లవర్ తెప్పించాలన్నా 2 గంటల లోపల ఆ ఎనర్జీ ఫీల్డ్ వదిలేస్తుంది అది. సో పువ్వు ఇచ్చుకునే టైంలో నుంచి 2 గంటల లోపల ఎక్కడ నేను ఛత్తీస్గఢ్, బీహార్, ఒరిస్సా, ఆ తర్వాత ఈ డీప్ ఫారెస్ట్లో మొత్తిగూడెం, ఆ డీప్ ఫారెస్ట్లో ఐడెంటిఫై చేసి, ముందు ఈ ఐడెంటిఫై చేయటం చాలా కష్టమైంది నాకు, 10 ఏళ్ళు పట్టింది చాలా చెట్లు ఐడెంటిఫై చేయటానికి. ఇవి ఇవి మామూలు వృక్షాలు కాదు, దైవ వృక్షాలు. అవి కొన్ని అడవుల్లోనే ఉన్నాయి, ఈ ఏరియాలు అంతా పాడు చేశారు, లేవు ఆ వృక్షాలు. డీప్ ఫారెస్ట్కి వెళ్ళాలి, ఆ ఫారెస్ట్లోనే ముందు రోజు వెయిట్ చేసి అది ఫ్లవర్ బ్లూమ్ అయ్యిందా లేదా చూసుకొని అక్కడికి వెళ్ళి కూర్చొని దాన్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ కలెక్షన్ అక్కడికక్కడే మెడిసిన్ అవుతుంది. ఫ్లవర్స్ వాటర్లో వేసి తీసి ఫ్లవర్ని తీసి అక్కడే వదిలేస్తాం, లేకపోతే ఆ ఫ్లవర్ని మళ్ళీ ప్రాసెస్ చేసి ఆస్మోసిస్ వాటర్ని దీంట్లో కలుపుతాం. సో తయారు చేయటం అనేది నాకు అడవిలోనే అయిపోవాలి, దీనికోసం నేను అడవిలో ఉండాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫ్లవర్స్ ఎప్పుడైతే విచ్చుకుంటాయో దాని ద్వారా మందు తయారు చేస్తా అంటున్నారు, అన్ని చెట్లకి ఫ్లవర్స్ ఒకేసారి? అందుకని సీజన్ అంతా నేను వెళ్తూనే ఉంటాను. సాధారణంగా ఏంటంటే మనకి అంటే మన పురాణాల్లో ఉపని వీటిల్లో చెప్పినట్టు పండుగలకి దీనికి కొరిలేషన్ ఉంటుంది. ఇప్పుడు వసంతదేవి నవరాత్రులు అంటారు, ఉగాది, ఉగాది అంటే స్టార్టింగ్ ఆఫ్ నేచర్ యుగం, ప్రాణానికి ఫస్ట్ స్టార్టింగ్. ఆ టైంలో మిరాకులస్గా 9 మంది అమ్మవార్లకి పూజ చేస్తారు వసంతదేవి. 9 రకాల అమ్మవార్లకు సంబంధించిన ఫ్లవర్స్ ఆ సమయంలోనే వస్తాయి. నేను ఇప్పుడు శివరాత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీరామనవమి వరకు ఎక్కువ ఈ సీజన్లో అదేంటి వసంత ఇవి వసంత ఋతువు, మనకి ఫ్లవర్స్ ఋతువులను అనుసరించి పూస్తాయి, ఎక్కువ ఫ్లవర్స్ ఈ ఋతువులో ఉంటాయి. సో ఈ 3 నెలలు నేను ఆల్మోస్ట్ ఫారెస్ట్లో స్టే చేస్తాను. అంటే తర్వాత ఏంటంటే ఒక్కో ఫ్లవర్కి మ్యాజిక్ తత్వం ఉంటుంది. ఏంటి, చెట్టు మొత్తం ఒకే రోజు పూస్తుంది, ఒకరోజు పూసి ఇక నది 3 రోజుల్లో 4 రోజుల్లో ఉంటుంది, తర్వాత చెట్టు బోర్డు అయిపోతుంది, ఇక పూయదు. అలాంటివి ఏంటంటే కొంచెం స్ట్రెస్గా ఉంటాయి మాకు. అది ఏంటి, సీజన్ మారినప్పుడు కొంచెం హీటు ఇది మారినప్పుడు ఆ చెట్టు ఈ మంత్లో ఈ వీక్లో పూసింది, నెక్స్ట్ వీక్లో కూడా పూయచ్చు. అంటే కంటిన్యూస్ దాన్ని అబ్జర్వేషన్లో ఉంచుకొని ఆ ఫ్లవర్ పూసిన టైంలోనే మనం ఇమీడియట్గా కలెక్ట్ చేయాల్సి ఉంది. అలా ఒక 10 ఫ్లవర్స్ ఉన్నాయి, చెట్టు అంతా ఒకరోజే పూస్తుంది, పూసి 3 రోజుల్లో ఇక నాది. ముందు ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైంది, ఎందుకంటే అది ఎప్పుడు పూస్తుందో తెలియదు. పువ్వు చూసేదాకా మనం మెడిసిన్ తీయటానికి అవ్వదు, ఒకేసారి పూసి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ 1 వీక్ వెళ్తే మళ్ళీ బోడిగా ఉండేది, సంవత్సరం అంతా బోడిగా ఉండేది చెట్టు. అది తర్వాత అర్థమైంది ఏంటంటే ఒకరోజే పూస్తుంది అది. అలాగే చాలా దైవ వృక్షాలు ఒకేసారి పూస్తాయి. మోదుగు ఉంది, మోదుగు కూడా చెట్టు ఆకులన్నీ తీసే చెట్టు అంతా ఫ్లవరు 1 వీక్లోనే అయిపోతుంది. అలాగా కొన్ని కష్టాలు ఉన్నా కానీ ఇది తయారు చేయటం మాత్రం ఫ్లవరు బ్లూమ్ అయిన టైంలో ఆ చెట్టు దగ్గర ఉండి అక్కడ అప్పుడప్పుడు తీయాలి. రెండోది ఏంటంటే ఆ రోజు సన్ షైన్ బాగుండాలి, మబ్బులు పట్టి వర్షాలు పట్టినట్టు ఉండకూడదు. ఇవన్నీ చాలా దాని కేర్ తీసుకోవాల్సినవి ఉన్నాయి.